రాజ్యాంగం. ఎన్నో భిన్న మతాలు, కులాలు, సాంప్రదాయాలు, భాషలు, ప్రాంతాలు, ఇలా భిన్నంగా ఉన్న ఎన్నో వర్గాలను ఏకం చేసేదే భారతదేశ రాజ్యాంగం. ఇంత గొప్ప రాజ్యాంగంలో పౌరులకు ఉండాల్సిన ప్రాథమిక హక్కులు, మన దేశం పాటించాల్సిన సూత్రాలు, అంటే లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సమానత్వం, సామాజిక న్యాయం, ఇలాంటివన్నీ నిర్దేశించేది ఈ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శం. అలాంటి గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ గారికి, ఆయన టీంకి అందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మొదలుపెట్టి ఒక కాంగ్రెస్ నాయకునిగా ఎదిగి అను అనువున కాంగ్రెస్ వాదాన్ని తన ఒంట్లో నింపుకొని ఈరోజు అలాంటి కాంగ్రెస్ యోధుడి కుమార్తెగా ఈ మాట చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. ఈ రోజు వరకు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా ఇదే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, నిజాయితీ, నేర్పు సామాన్యమైనవి కావు. ఇది దేశమే కాదు, ప్రపంచం కూడా చూసింది. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడైతే ఎన్నో పథకాలను, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అయితేనేమి, మన్రేగా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అయితేనేమి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో భారతదేశం రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో చేయగలిగింది. అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని భుజాన మోయడం కాదు, నెత్తిన మోసింది. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, మా నాయకుడిగా రాజ్యాంగంలో ఉన్న సమానత్వం కోసమైతేనేమి, లౌకికవాదం కోసమైతేనేమి, సామాజిక న్యాయం కోసమైతేనేమి, ప్రాథమిక హక్కులను కాపాడడం కోసమైతేనేమి, ఇదే రాజ్యాంగం కోసం ఏకత్వాన్ని నిలబెట్టడానికి, సోదరభావాన్ని పెంచడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈ మధ్య చాలా కాలంగా చాలామంది హృదయాలలో రాహుల్ గాంధీ అనగానే గుర్తుకొచ్చే దృశ్యం ఇదే రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్ గాంధీ గారు ఇలాగే రాజ్యాంగాన్ని చూపిస్తూ ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎందాకైనా మేము పోరాటం చేస్తాం, నా ప్రాణాన్ని త్యాగం చేయటానికి కూడా సిద్ధమని చెప్పిన నాయకుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. మరొకసారి అలాంటి నాయకునికి, ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన
కాంగ్రెస్ పార్టీకి, అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. భారత రాజ్యాంగం ఇంత గొప్పదైతే మరి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకపోగా వాళ్ళ సొంత రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. భారత రాజ్యాంగం ఒకవైపు ప్రాథమిక హక్కుల కోసం ఎన్నో సూత్రాలను దీంట్లో చేరిస్తే, బీజేపీ నాయకత్వంలో ప్రాథమిక హక్కులకి అసలు విలువే లేదు. బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ గొంతుని నొక్కేయడం, ఆఖరికి అది మీడియా అయినా సరే లేకపోతే ఏ నాయకులైనా సరే, మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఎంతటి నాయకులనైనా సరే ఆఖరికి వాళ్ళ మీద రేట్లైనా చేయిస్తారు, అరెస్ట్లైనా చేయిస్తారు, ఎంతటికైనా దిగజారుతుంది బీజేపీ పార్టీ అని మళ్ళీ మళ్ళీ రుజువయ్యింది. స్వేచ్ఛ అనేది లేకపోగా ప్రభుత్వ సంస్థలను, ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్లనైనా మీడియాలనైనా ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ పార్టీ మోడీ. మరి దీన్ని రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటారా లేకపోతే బీజేపీ పార్టీ రాజ్యాంగం అనాలా? అలాగే భారత రాజ్యాంగం ఫెడరలిజం అని చెప్తుంటే భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా బీజేపీ రాజ్యాంగంలో మాత్రం సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, మొత్తం పవర్ మోడీ గారి చేతుల్లోనే ఉండాలి, చిన్న చిన్న రాష్ట్రాలు అన్నీ కలిపి ఒక మహా దేశమని భారత రాజ్యాంగం చెప్తుంటే చిన్న చిన్న రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు బీజేపీ పార్టీ చాలా అన్యాయం చేస్తుంది, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి. అసలు రాష్ట్రాలకు హక్కులే లేనట్టు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కు అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఒక ప్రత్యేక హోదానే కాదు, విభజన హామీలో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. అంటే దానికి కారణం వాళ్ళు అనుసరిస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగమే, ఎందుకంటే వాళ్ళకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు కాబట్టి. లౌకికవాదం అని భారత రాజ్యాంగం చెప్తుంటే, సెక్యులరిజం అని భారత రాజ్యాంగం చెప్తుంటే మోడీ గారికి అది అర్థమే కాదు. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కి ఇది ఎప్పుడూ అర్థం కాలేదు. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగార్చుకోవాలి. ఇదే చేస్తుంది బీజేపీ పార్టీ. ఇదే మోడీ గారికైనా ఆర్ఎస్ఎస్కైనా బీజేపీకైనా అర్థమైన భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, ఒక గోద్రాజ్లో అయితేనేమి, లేక మణిపూర్లో అయితేనేమి, మైనారిటీలకు అసలు స్వేచ్ఛ లేదు. ఇంతమందిని ఊచకోత చేశారు అంటే దానికి కారణం లౌకికవాదమే ఉండకూడదు అని మోడీ గారు ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర, వాళ్ళు చేస్తున్న అమలు పరుస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. సమానత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంటే అసలు మామూలు ప్రజలు గురించి ఆలోచనే చేయని పార్టీ బీజేపీ పార్టీ మోడీ అయినా, వాళ్ళు అనుసరిస్తున్నది సమానత్వాన్ని కాదు. కొంతమంది చేతుల్లోనే మొత్తం డబ్బంతా ఉండాలి, వాళ్లకు చెందిన వ్యాపారస్తుల చేతుల్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలి, అదానీ వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు అదానీని 10 సంవత్సరాలలోనే ఆకాశానికి ఎత్తేయచ్చు, అదానీ ఏ తప్పులు చేసినా ఒక్క ఎంక్వైరీ కూడా ఉండదు, ఏ అరెస్టులు ఉండవు, ఆఖరికి ఎఫ్బిఐ వాళ్ళైనా అమెరికా వాళ్ళైనా అదానీ దోషి అని ఆధారాలతో చూపినా కూడా ఒక్క ఎంక్వైరీ కూడా చేయరు. ఇది బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. ఈక్వాలిటీ అన్న పదానికి అర్థమే లేదు. సామాజిక న్యాయం అని
మన రాజ్యాంగం చెప్తుంటే సామాజిక న్యాయం కాదు కదా. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అసలు మనుషులుగానే చూడదు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్. ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తారు, ఓట్ల కోసం వాడుకుంటారు. కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలకు న్యాయం చేయాలి అని, కుల గణన జరగాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వైపు అడుగులు వేయటం లేదు. అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. మళ్ళీ డిమాండ్ చేస్తుంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, కుల గణన జరగాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తెలియకపోతే, కుల గణన జరగకపోతే అసలు ఏ వర్గానికైనా, ఏ సామాజిక వర్గానికైనా, ఏ కులానికైనా వాళ్ళకు అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు అయితేనేమి, లేకపోతే వాళ్ళకు అందాల్సిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితేనేమి, లేకపోతే వాళ్ళకు కలిగించాల్సిన రిప్రజెంటేషన్, లెజిస్లేచర్స్లో కలిగించాల్సిన రిప్రజెంటేషన్స్ అయితేనేమి, ఇవన్నీ అసాధ్యం కాబట్టి కుల గణన అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ దానికి కూడా ఒప్పుకోవడం లేదు బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి వర్గాల మీద సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశమే లేదు బీజేపీ పార్టీ. కానీ మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరం ఉన్నాం. ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రాణాలు ఇయ్యడానికైనా సిద్ధం. మేమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ భారత రాజ్యాంగం కోసం, దీన్ని పరిరక్షించడం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరము నిలబడున్నాం. ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. ఈ రాజ్యాంగం కోసం మేము ఇప్పుడే కాదు ఎప్పుడూ పోరాడడానికి దేనికైనా సిద్ధమని మరొకసారి మీ అందరి ముందు తెలియజేస్తాం.